పశ్చిమ గోదావరి జిల్లా శనివారపేటలో ఇల్లు తగులబెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న సాయంత్రం మద్యం షాపు వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఘర్షణలో కొడుకు మరణించాడన్న మనస్తాపంతో తండ్రి కూడా గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన బంధువులు హత్య చేసిన వారి ఇంటిపై దాడికి దిగారు, ఇల్లు తగులబెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుని బంధువులు. మరోవైపు నిందితుడు ఫరారవ్వడంతో అతని తల్లితో పాటు పిన్నిని స్తంభానికేసి కట్టేశారు మృతుని బంధువులు. ఎక్కడికి వెళ్లాడో చెప్పాలంటూ చితకబాదారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శనివారపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లిక్, చెప్పండి, శనివారపేటలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన వ్యక్తి వారి తాలూకా ఎవరో పోలీసులు గుర్తించారా? అతన్ని పట్టుకునే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, శనివారపేటలో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. లంకపల్లి శేఖర్ అలాగే లంకపల్లి చింతారావు అనే డ్రైవర్లు, ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ గా పనిచేసే వాళ్ళు ఈ గ్రామంలో ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వారిపైన దాడులు చేయడం, అలాగే ఏదైనా తాగినప్పుడు ఊర్లోకి వచ్చి గొడవలు చేయడం అనేవి కామన్ గా చేసుకుంటారు. ఇదే సమయంలో నిన్న సంజీవరావు అలాగే నాగేశ్వర అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి వెళ్ళి తమ వాళ్ళ వేధిస్తున్నారు, ఎందుకు గొడవపడుతున్నారు అడగడానికి వెళ్ళిన వారిపైన తుత్తితోటి దాడి చేసి తలపైన బలంగా కొట్టడంతో అక్కడ కట్టే సంజీవరావు అనే ఒక యువకుడు మృతి చెందాడు. అలాగే ఆ కొడుకు వార్త విన్నటువంటి తండ్రి కూడా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఈ మృతి చెందినటువంటి సంజీవరావుకి ఆ యువకుడికి కొత్తగా పెళ్ళైంది, అలాగే అతని భార్య కూడా 3వ నెల గర్భవతిగా ఉంది. దీంతో మా కుటుంబానికి ఎవరు దిక్కు లేకుండా పోవడంతో ఈ గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆయన నిందితులు ఎవరైతే ఉన్నారో, లంకపల్లి శేఖర్ అలాగే లంకపల్లి చింతారావు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, తల్లి, పిన్ని ఊర్లో అడుగు పెట్టడంతో వీళ్ళందరూ కూడా ఆగ్రహం మరింత ఎక్కువైంది. వాళ్ళని పట్టుకుని కట్టేసి, సంబంధం కట్టేసి వాళ్ళపైన దాడికి దిగారు. మీ కొడుకులు ఎక్కడున్నారో చెప్పాలంటూ వాళ్ళపైన దాడి చేశారు. అప్పటికీ పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవడంతో వీళ్ళ కోపం మరింత ఎక్కువైంది. వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు పైన ధ్వంసం చేసి మొత్తం ఆ ఇంటిని మొత్తం కూడా తగలబెట్టారు. తర్వాత ఆ పొక్కులను తీసుకొచ్చి ఆ ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేయాలని ఈ గ్రామస్తులందరూ కూడా భావించారు. సుమారుగా 300 మంది గ్రామస్తులు ఆ ఇంటిపై దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఈ గ్రామస్తులు ఇటువంటి దాడులకు దిగుతున్నారని తెలుసుకుని పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు గ్రామస్తులను అడ్డుకుని తగులు పడుతున్నటువంటి ఇంటిని ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతానికి అయితే అదుపు చేయగలిగారు. కానీ ఈ గ్రామస్తులందరూ కూడా తమ గ్రామంలో దాడులకు దిగుతున్నటువంటి రౌడీజం చేస్తున్నటువంటి శేఖర్ చింతారావు గ్రామంలోకి రానివ్వకూడదని పట్టుకొచ్చున్నారు. ప్రస్తుతం మృతదేహాలతో వీళ్ళందరూ కూడా ఏనూరు ఫైర్ స్టేషన్ లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పోలీసులు కూడా వాళ్ళని ఎంత వారించినప్పటికీ కూడా గ్రామస్తులు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేదు. సుమారుగా గ్రామస్తులందరూ కూడా ఇప్పటి వరకు 300 మంది కూడా అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్న మృతి చెందినటువంటి ఎటువంటి తప్పు చేయకుండా మృతి చెందినటువంటి సంజీవరావు నాగేశ్వరరావు మృతదేహాలతో ప్రస్తుతం ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర వీళ్ళు ఆందోళన కొనసాగిస్తారు. తర్వాత ఈ నిందితులు కనుక పట్టుకోపోయినట్లయితే తమ ఇటువంటి కార్యాచరణ ఇంకా మరింత పోలీసుల పైన కూడా దాడులు చేస్తాం, ఇంకా ఈ ఊర్లో ఎవరిని అడుగుపెట్టడమో అనేటటువంటి కోపంతో అయితే గ్రామస్తులందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం శనివారపేటలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.